పూరా లోకల్. గత 10 సంవత్సరాల నుంచి ఇండియా గవర్నమెంటే పాలిస్తుంది. అప్పటి నుంచి ఉగ్రవాదుల దాడులు కొంచెం తక్కువైన అవన్నీ సంఘటనలు అయితే మనం చూసాం. అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగిన సంఘటనలు అయితే చూసాం. అంటే ముఖ్యంగా ఏదో ఇండియా గవర్నమెంటే ఎక్కువగా దీనిపైన శ్రద్ధ తీసుకుందా, యూపీఏ తక్కువ తీసుకుందా, దీని మీద ఉగ్రవాదుల మీద దాడులు చేయడం మళ్ళీ తిరిగి? భారతదేశంలో ఉగ్రవాద నిర్మూలన కోసము జాతీయవాద భావాలతో కూడుకున్నటువంటి ప్రభుత్వము అనేకమైనటువంటి కఠిన చర్యలు తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని టోటల్గా నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వము చూపినటువంటి నిర్లక్ష్యం కారణంగానే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద చర్యలు, తీవ్రవాద చర్యలు, పాకిస్తాన్ అనుకూలమైనటువంటి సంస్థలు ఇంటికోటి పుట్టుకొచ్చినాయి. ఇంటికొకటి పుట్టుకొచ్చినాయి. ప్రతి ఇంట్లో కూడా పాకిస్తాన్ జెండా. ఆఖరికి ఎంత దూరం పోయిందంటే ఇండియన్ డాగ్స్ గో బ్యాక్ అని గోడల మీద నినాదాలు రాసి స్లోగన్లు ఇచ్చి శ్రీనగర్ లాల్ చౌక్లో పెద్ద పెద్ద మీటింగులు పెట్టేటటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులకు యూపీఏ గవర్నమెంట్ చేసినటువంటిది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముస్లిం సంతుష్టీకరణ, ముఖ్యంగా ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా, ముస్లిం సంతుష్టీకరణ కారణంగా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి చర్యలను మనము అంటే అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే మొన్న మొన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వరకు కూడా వీటిని అనుకూలంగా వీటిని పాటిస్తూ రావడం వల్ల, ఆ రకమైనటువంటి పాకిస్తాన్ అనుకూల చర్యలు చేపట్టడం కారణంగా, మొక్కుబడిగా చేసినటువంటి యుద్ధాల పోరాటం కారణంగా, ఈ తీవ్రవాద నిర్మూలన కారణంగా పాకిస్తాన్లో జమ్మూ కాశ్మీర్లో ఎప్పటికప్పుడు తీవ్రవాద చర్యలు పెరుగుతూనే వచ్చినాయి. ఎప్పటి నుంచి తగ్గుతూ వచ్చినాయి? జాతీయవాద ప్రభుత్వం ఏర్పడ్డాక విత్ నేషనల్ ఫీలింగ్స్, ఈ దేశపు సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలనేటువంటి బలమైనటువంటి దృఢ సంకల్పం ఉన్న ప్రభుత్వం వచ్చాక, భారతదేశపు సరిహద్దుల్ని కాపాడుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దూరం పోయిందంటే, ఈ ప్రభుత్వము పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళి పాకిస్తాన్ పాకిస్తాన్ నిర్వహిస్తున్నటువంటి ఉగ్రవాద తీవ్రవాద సంస్థ వాటి ఆ ట్రైనింగ్ శిక్షణా శిబిరాలపైన దాడు చేసి విజయవంతంగా తిరిగి వచ్చేటటువంటి, ఈ రకంగా వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం పైన, ముఖ్యంగా ఇస్లామిక్ తీవ్రవాదం పైన భారతదేశము ఉక్కుపాదం మోపుతున్నది అనేటటువంటి ఒక సందేహం ప్రపంచమంతా పోయింది. గతంలో ఇట్లా ఉండేది కాదు. గతంలో ఇండియన్ గవర్నమెంట్ వాజ్ వెరీ లీనియంట్ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదం పట్ల, ఇస్లాం తీవ్రవాద ఇస్లాం ప్రేరేపిత తీవ్రవాదం పట్ల చూసి చూడనట్టుకున్నారు. ఎందుకంటే దాని కారణంగా మిగతా దేశంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధానమైనటువంటి కారణం. దీనికి నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారి వరకు 2014 వరకు ఇదే పరంపర కొనసాగుతూ వచ్చింది. మధ్యలో ఒక చిన్న కాలఖండం వాజ్పేయి గారి కాలఖండం తప్పించి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇది ఎప్పటివరకు కొనసాగుతుంది అంటే, పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని సమూలంగా కూకటి వేళ్లతో పెళ్లగించేంత వరకు ఈ పోరాటం జరుగుతుంది. అతి త్వరలోనే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము కాశ్మీరు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో సర్పవినాశ్ ఆపరేషన్ చేస్తే మరి పాకిస్తాన్లో ఉగ్రవాదం ఇలా తక్కువైతే సార్? పాకిస్తాన్లో ఉగ్రవాదం తక్కువ కావడం కాదు, పాకిస్తాన్ దానంతటే చచ్చిపోతుంది. భస్మాసుర హస్తం అయిపోయింది అది. పాకిస్తాన్లో ఇవాళ పేరుకు ప్రజాస్వామ్యం అయినప్పటికీ ఐఎస్ఐ ప్రభుత్వమే తప్ప, డెమోక్రసీ ఎక్కడిది, ప్రజాస్వామ్యం ఎక్కడిది, ప్రధానమంత్రి ఎవరు? అయితే ఎవరెవరైతే ఈ ఉగ్రవాదంలో కీలకమైన పాత్రలు పోషించారో వాళ్లే వాళ్ళ అధికారం కోసం వాళ్ళు పోట్లాడుకుంటారు తప్ప, మనకి పాకిస్తాన్లో ఉగ్రవాదం కూడా నిర్మూలించాలి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఉగ్రవాదం పోవాలి, గల్ఫ్ దేశాలు ఉన్నటువంటి ఉగ్రవాదం పోవాలి. లేకపోతే ప్రపంచంలో ఏ దేశం, ముఖ్యంగా మన సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు కనుక మట్టుమాయం కాకపోతే మనం ప్రశాంతంగా ఉండలేము. దానికి ముఖ్యంగా ముందస్తు చర్య ఏంటంటే, ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఏరివేయటమే. దానికి సర్పవినాష్టు పట్టింది. ఎంత దూరం పోయిందంటే, ఎంత ఆత్మవిశ్వాసంతో చెప్పిందంటే మిలిటరీ, భారత సైనికుడు వదిలే ప్రతి గుండు అంటే తుపాకీ గుండు పైన ఒక తీవ్రవాది పేరు రాసి ఉందని చెప్పి, ఆ రకంగా మనం అంటుంటాం మామూలుగా వాడుక భాషలో, తినేవాడి తినే ప్రతి గింజ పైన తినేవాడి పేరు రాసి ఉంటుందని. అట్లా ప్రతి గుండు పైన, ప్రతి తుపాకీ, ప్రతి బుల్లెట్ పైన తీవ్రవాది పేరు రాసి పెట్టుకుంది. అంటే అంత కఠోరంగా నిర్ణయం తీసుకుని, కఠిన నిర్ణయం తీసుకుని, అంత మెటికులస్గా ఈ సర్ప వినాశం ఆపరేట్ చేస్తున్నది. దీంట్లో భాగంగానే ఒక్కోటి ప్రతి లిస్టు, ప్రతి అందులో అనేక సంస్థలు కలిసి పనిచేయడం మొదలుపెట్టినాయి. మొట్టమొదటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్పతనం ఏంటంటే, మిలిటరీ ఇంటెలిజెన్స్, సివిల్ ఇంటెలిజెన్స్ బ్యూరో,
మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్సెస్, బీఎస్ఎఫ్, ఈ రకంగా రా, ఈ రకంగా అనేక సంస్థలు కలిపి సంయుక్త ప్రణాళిక వేసుకుని పాయింటెడ్గా ఫోకస్డ్గా సర్ప వినాష్టుని అమలు చేస్తున్నాయి. వీలైనంత తొందరలో ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రశాంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్ ఏర్పాటు చేసి మనం కూడా అక్కడికి పోయి రెండు ఆపిల్ తోటలు కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి తయారు చేయాలని రూపొందించి తీర్చడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. దీన్ని మనందరం కూడా స్వాగతించడంతో పాటు దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాల్సినవి కూడా ఏమైనా ఉంటే కూడా తప్పకుండా మనం చేయాలని చెప్పి నేను పూరా లోకల్ ప్రేక్షకులు కూడా మరొకసారి ప్రార్థిస్తున్నా. గత ప్రభుత్వాలు ఏవైతే ఓటు బ్యాంకు రాజకీయాలు చేశాయో వాటి వల్లనే ఉగ్రవాదం సరిహద్దుల్లో బాగా పెరిగిందని అంటున్నారు ఎన్లిస్ట్ అలాగే సీనియర్ అడ్వకేట్ కామర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పూరా లోకల్.